పేరు రామకృష్ణ. ఈరోజు ఒక మన దగ్గర ఒక మంచి టెస్టిమోనీ అనేది ఉంది. ఐకాఫీ జరిగింది సార్, ఎలా వచ్చింది టెస్టిమోనీ అనేది సార్ మాటల్లో తెలుసుకో. అందరికి నమస్కారం అండి, నా పేరు గంగయ్య. నేను రిటైర్డ్ ఎంపీడీఓ పనిచేశాను. అయితే నాకు దాదాపుగా ఒక 7 ఇయర్స్ నుంచి నాకు షుగర్ ఎఫెక్ట్ అయింది. అయితే గోళీలు వాడుతూనే ఉన్నాను. అసలు గోళీలు వాడితే కూడా అసలు ఆ షుగర్ కంట్రోల్ కాలేకుండే. అయితే నాకు ఐ కాఫీ అనే విషయం తెలిసింది. అయితే రామకృష్ణ నాకు కొన్ని పరిచయం అయిండు వేరే ఫ్రెండ్ ద్వారా. అయితే ఇట్లా చెప్పిండు అన్నట్టు, అనుకోలేదు ఇది వాడండి మీకు బాగుంటుంది. నేను వేరే వాళ్ళు మన బంధువులు వచ్చినట్టే మా సడ్డకుడు కూడా వాడిండు, నాకంటే పెద్ద ఆయన, ఆయనకి మంచి కంట్రోల్ అయింది. నేను కంటిన్యూగా తను రామకృష్ణ చెప్పినట్టుగా 3 నెలలు వాడాను కంటిన్యూగా, మార్నింగ్ ఈవినింగ్ ఐ కాఫ్ అనేది. తర్వాత ఐ పల్స్ కూడా వాడినామండి మేము, నా ఫ్యామిలీ నేను నా మిస్సెస్ ఐ కాఫీ ఐ పల్స్. మిస్సెస్ ఐ కాఫీ వాడలేదు కానీ ఐ పల్స్ వాడింది. ఇప్పుడు ఇంకా స్టిల్ ఐఎమ్ యూజింగ్. దాదాపుగా 11 బాటల్ కంప్లీట్ అయిపోయినాయి ఐ పల్స్. అయితే మాకు కోవిడ్ మూమెంట్లో చాలా మంచి పనిచేసిందండి ఐ పల్స్ అనేది. తర్వాత నా మిత్రులు కూడా చెప్పినాను, వాళ్ళు కొంతమంది వాడిండ్రు. అయితే ఇప్పుడు ఏమైందంటే నాకు 3 మంత్స్ నుంచి ట్యాబ్లెట్ బంద్ చేశాను, మొత్తం కంట్రోల్ అయిపోయింది. నేను 3 డేస్ బ్యాక్ కూడా నేను టెస్ట్ చేసుకున్నాను, నాకు నార్మల్ వచ్చేసింది. నేను ట్యాబ్లెట్స్ అన్ని మొత్తం బంద్ చేసినా. కానీ ఒకవేళ మీరు షుగర్ షోనితో ఇన్సులిన్ తీసుకుంటున్నా లేకుంటే ట్యాబ్లెట్స్ వాడినా తక్కువైతే అనుకుంటే, ఇది నా ఫ్రెండ్లీ అడ్వైస్, మీరు ఐకాఫ్ వాడండి తప్పకుండా. అంటే నేను బిజినెస్ పరంగా చెప్తలేనండి, ఆరోగ్య రీతి చెప్తాను నేను. కాబట్టి మీరు ఐ కాఫీ వాడండి. ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత సంపాదించుకునే ఉందండి, మనం ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయినా 8 ఏళ్ళు అవుతుందండి. ఐఎమ్ వెరీ వెల్, ఆరోగ్యంగా ఉన్నాము, మంచిగా ఉన్నాము. కాబట్టి ఐ కాఫీ వాడి చూడండి, తప్పకుండా మన షుగర్ కంట్రోల్ అవుతుంది.